చైతన్య శాశ్వత శాంతో వ్యోమాతీతో నిరంజన బిందునాదకళాతీత తస్మై శ్రీ గురవే నమః. ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు జనవరి నెల 23వ తారీఖు 2020 గురువారం, శ్రీ వికారినామ సంవత్సరం, పుష్యమాసం, తిది చతుర్దశి ఉన్నది, నక్షత్రం పూర్వాషాఢ. ఈరోజు గురువారం కాబట్టి 12 రాశుల వారి మీద గురుగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. ఈ గురువు అంటే పుత్రకారకుడు, ఈ గురువు అంటే జ్ఞానకారకుడు. మనకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి, జ్ఞానాన్ని బోధించినటువంటి, పాఠాలు నేర్పినటువంటి గురువుగారి పాదపద్మాలకు నమస్కారాలు చేసుకొని దక్షిణ తాంబూలాదులు ఇచ్చి గురుసేవ చేయడం వలన షిరిడీ సాయినాథుని, సత్యసాయినాథుని ఆలయాలను దర్శించడం వలన, పాఠాలు చెప్పినటువంటి గురువు పాదాలకు నమస్కరించడం వలన, ప్రణమిల్లడం వలన, గురు స్తోత్ర పారాయణం వలన గురుగ్రహం యొక్క అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ గురువు అనుకూలిస్తేనే పుత్ర సంతాన ప్రాప్తి ఉంటుంది. ఈ గురువు స్వర్గలోకంలో ఉండేటువంటి ఇంద్రుడు, తెల్లని ఏనుగు మీద విహరిస్తూ ఉంటాడు. ఇంద్రమైరావతాదిరూఢం, ఇంద్రుడే. స్వర్గలోక సుఖాలను మనం అనుభవించాలి అంటే భూలోకంలో మరి ఈ గురువు అనుకూల ఫలితాలను ఇవ్వాలి. గురువు కటాక్షిస్తే పుత్ర సంతానం కదా. ఈరోజు కుమారుణ్ణి దండించకూడదు, కుమారుణ్ణి తిట్టకూడదు, కొట్టకూడదు. కోరిన కోరికలు నెరవేర్చడం వలన గురుగ్రహం అనుకూలిస్తుంది. ఇంద్రం ఐరావతాదిరూఢం, ఐరావతం మీద ఉండేటువంటి ఇంద్రుడే మన ఇంటిలో బిడ్డగా జన్మించాడని మనం భావించి కుమారుణ్ణి మనం ఎంతగానో ఆప్యాయతగా పిలుచుకోవాలి. ఈ గురువు సువర్ణకారకుడు, పసుపు వర్ణంలో ఉంటాడు. ఈ గురువుని మనం గౌరవించుకోవాలి అంటే సర్వదేవ నమస్కృతం పూర్వదిక్పాలకాదిదేవం, పూర్వదిక్పాలకంలో ఉండేటువంటి సర్వదేవతల చేత నమస్కరించబడేటువంటి ఆ గురుదేవుని యొక్క కటాక్షం వలన నాకు బిడ్డగా నువ్వు జన్మించావని చెప్పి, నాయన బంగారు అని చెప్పి కుమారుణ్ణి సంబోధించడం వలన గురుగ్రహం అనుకూలిస్తుంది. తిరుపతి దర్శించుకోవడం వలన గురుగ్రహం అనుకూలంగా ఉంటుంది. అలాగే గురువుగారికి వేద పండితులకు, బ్రాహ్మణులకు, జ్యోతిష్య పండితులకు దక్షిణ తాంబూలాదులు ఇచ్చి సత్కారం చేయడం వలన కూడాను ఈ యొక్క గురువు అనుకూలిస్తాడు. చిలుకూరు బాలాజీ, తిరుపతి బాలాజీ దర్శించడం వలన కూడాను ఈ యొక్క గురువు మనకు అనుకూల ఫలితాలను ఇస్తాడు. ఉత్తర నక్షత్ర జాతం ధనుర్మీన రాశ్యాధిపతిం గురుగ్రహం ఆవాహయామి పూజయామి. ధనుర్మీన రాశి వారికి ఆధిపత్యంలో ఉన్నాడు ధనురాశివారు, మీనరాశివారు. అలాగే ఉత్తర నక్షత్రానికి ఈయన జన్మించినటువంటి వాడు. ఈరోజు దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం వలన కూడాను మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మంచి శనగలు దానంగా ఇవ్వడం వలన, మంచి శనగలు ఆహారంలో తీసుకోవడం వలన, పుత్రుణ్ణి గురువుగా, గురుగ్రహంగా మనం అభిమానిస్తూ కుమారుణ్ణి ఆప్యాయతగా ఈరోజు చూడడం వలన గురుగ్రహం యొక్క ఫలితం శుభప్రదంగా ఉంటుంది. ఇంకా 16,000 సార్లు గురుజపం చేయాలి, శనగలు దానంగా ఇవ్వాలి, ఈరోజు దత్తాత్రేయ స్వామివారి యొక్క పూజ చేయాలి. దత్తాత్రేయ స్వామివారి చుట్టూ చతుర్వేదములు కూడా శునకములుగా ఆయనకు సేవలు చేస్తూ ఉంటాయి. దత్తాత్రేయుడు గురు ఆయన. అటువంటి గురుగ్రహం మనకు అనుకూల ఫలితాలు ఇవ్వాలి అంటే ఇంకా చూపుడు వేలికి కనకపుష్య రాగం ధరించడం వలన కూడాను అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇక గురు ధ్యాన శ్లోకం. దేవాణాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఇది ధ్యాన శ్లోకం. దీని తాత్పర్యం ఏమిటి అంటే దేవాణాం ఋషీణాం, దేవతలకు ఋషులకు, గురుం కాంచన సన్నిభం, గురువైనటువంటి వాడు ఈ బృహస్పతి. కాంచనా సన్నిభం బంగారు వర్ణంలో ఉంటాడు, పసుపు వర్ణంలో ఉంటాడు. బుద్ధిమందం త్రిలోకేశం, ముల్లోకాలకు బుద్ధి కారణమైనటువంటి వాడు ఈ బృహస్పతి. తం నమామి బృహస్పతిం, ఆ యొక్క గురుదేవులను నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఈ గురుస్తోత్ర పారాయణం చేయండి.
అనుకూలమైనటువంటి ఫలితం ఉంటుంది. ఈ గురువు అనుకూలిస్తేనే సముద్రాలను దాటి మనం విదేశాలకు కూడా వెళ్ళగలుగుతాం. సముద్ర తరణ యోగ కారకః కురుహు అంటాం సంస్కృతంలో, అంటే సముద్రాలను దాటించేటువంటి మహిమ గలవాడు. చాలామంది అయ్యో నాకు ఎప్పుడు సముద్రాలను దాటి విదేశానికి వెళ్ళాలి అనుకుంటారు. ఈ గురుస్తోత్ర పారాయణం చేయండి, దత్తాత్రేయ స్వామి వారి యొక్క పూజలో ఉండండి. ఉద్యోగ ప్రాప్తి, ఆయు ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి ఈ గురువు అంత అనుకూల ఫలితాలను మనకు ఇస్తాడు. కాబట్టి శనగలను ఆహారంలో తీసుకోవడం వలన కూడా ధనప్రాప్తి ఉంటుంది. సువర్ణ భూషణ యశో కీర్తి లాభం కూడా దక్కుతుంది. అంత విశేషం ఈ గురుగ్రహంలో ఉన్నది. ఇక రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు పనుల్లో విజయం సాధిస్తారు, అలాగే ఇంటర్వ్యూలు అందుకుంటారు, బంధువులతో సఖ్యతగా విందు వినోదాలలో మీరు ఈరోజు పాల్గొంటారు, వాహన యోగం ఉంటుంది, ముఖ్య నిర్ణయాలు మీకు ఫేవర్గా ఉంటాయి, ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఈ మేషరాశి వారు ఈరోజు పసుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, షిరిడి సాయినాథుని ఆలయం దర్శించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సన్నిహితులతో సఖ్యత ఉంటుంది, ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది, ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి, ఆలోచనలు మీకు అనుకూలంగానే కార్యరూపం దాలుస్తాయి, వ్యాపారులకు ఉద్యోగులకు మరింత లాభాలున్నాయి. ఈ వృషభ రాశి వారు ఈరోజు పసుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, గురుస్తోత్ర పారాయణం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి పరిస్థితులు అన్నీ కూడా అనుకూలిస్తాయి, సంఘంలో మంచి గౌరవం ఉంటుంది, మంచి గుర్తింపు లభిస్తుంది, మీరు అనుకున్నటువంటి విధంగా అన్ని పనులలో సక్సెస్ఫుల్ రేట్లో మీరు సవ్యంగా, మరి గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి, శనీశ్వరుడు మీకు అనుకూలంగా ఉన్నాడు, శని వరాలు కురిపిస్తే అన్ని గ్రహాలు కూడాను మరి కాదనడానికి లేదు. కాబట్టి శని మీకు అనుకూల సంచారంలో ఉన్నది, కాబట్టి మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొంటారు, ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉన్నది. ఈ మిథున రాశి వారు ఈరోజు ఆకుపచ్చ రంగు ధరించడం వలన లేదా పసుపు రంగు ధరించడం వలన, పడమర దిశ ప్రయాణాలు చేయడం వలన, మరి నిరంతరం ఈరోజు స్వామి విష్ణు నామాన్ని ధ్యానించడం వలన శుభ ఫలితం ఉంటుంది. దేవదేవును చింతించు దినము దినము, ఈరోజంతా నేను విష్ణునే ధ్యానించుకోవాలి. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, నేను చదువుకున్న చదువులు సారాంశం అంతా కూడాను విష్ణువునే ధ్యానించుకోవాలి. కుంభి నీదవును చెప్పిడి గురుడు గురుడు, నేను ఏ గురువులోనైనా విష్ణుదేవుణ్ణి చూసుకోవాలి అని చెప్పి, ఎంతకు విష్ణు సహస్రనామ పారాయణం వలన ఈ మిథున రాశి వారికి శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, ఆలయాలు సందర్శిస్తారు, వ్యాపారులకు ఉద్యోగులకు కొద్దిపాటి చికాకులు ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారు ఈరోజు పసుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, షిరిడి సాయినాథుని ఆలయం దర్శించడం వలన అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారు కొన్ని వ్యవహారాలలో మీకు అనుకూలంగా పొందగలుగుతారు, పనులన్నీ కూడా సాఫీగా పూర్తి చేయగలుగుతారు, ఆప్తుల యొక్క సహాయ సహకారాలు స్వీకరిస్తారు, వస్తు వాహన భూషణ ప్రాప్తి ఉంటే చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు, వ్యాపారులకు ఉద్యోగులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ సింహరాశి వారు ఈరోజు పసుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, దత్తాత్రేయ స్వామి పూజ చేయడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి నూతన ఉద్యోగ యోగం ఉంటుంది, ప్రముఖులతో పరిచయాలు ఉంటాయి, సంఘంలో మంచి గౌరవం ఉంటుంది, వివాదాల నుంచి మీరు పూర్తిగా గట్టెక్కగలుగుతారు, ఆహ్వానాలు అందుకోగలుగుతారు, మీరు ఆశించినటువంటి విధంగా వ్యాపారులకు ఉద్యోగులకు మరింత లాభాలు ఉంటాయి, అనుకూలమైనటువంటి వాతావరణం ఈరోజు ఉన్నది. ఈ కన్యారాశి వారు ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, దత్తాత్రేయ స్వామి వారి పూజ చేయడం వలన శుభ ఫలితం ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారి పనులన్నీ కూడాను వాయిదా పడినటువంటివి కూడాను మీరు ఈరోజు పూర్తి చేయగలుగుతారు, ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది, ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి, కొత్త ఆలోచనలు కొత్త కార్యరూపాన్ని దాలుస్తాయి, మీ ఆలోచనలకు అనుగుణంగానే మీ జీవితాశయం నెరవేర్చుకుంటారు, ఉద్యోగులకు ఇబ్బందులన్నీ తొలగిపోయి ఊరట చెందుతారు. ఈ తులారాశి వారు ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన లేదా పసుపు రంగు ధరించడం వలన, ఉత్తర దిశ ప్రయాణాలు చేయడం వలన, షిరిడి సాయినాథుని ఆలయాన్ని దర్శించడం వలన శుభ ఫలితాలుంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి బంధువర్గంతో సఖ్యత ఏర్పడుతుంది, ఆలోచనలన్నీ కూడాను మీకు ఫేవర్గా ఉంటాయి, పనులన్నింటిలో విజయం మీదే ఉంటుంది, వైద్యుని యొక్క సలహాలు సంప్రదింపులు, వైద్యుడు చెప్పినటువంటి ప్రికాషన్స్, ఏవైతే టైంకి మెడిసిన్ తీసుకోవాలో అవన్నీ కూడా క్రమం తప్పకుండా వేసుకోవడం వలన మీకు రాబోయేటువంటి ప్రమాదాల నుంచి మీరు గట్టెక్కగలుగుతారు. ఆరోగ్య విషయం మీకు వైద్యుని సలహాలు పాటించండి, సరి అయినటువంటి విధంగా సహకరిస్తుంది, ఉద్యోగులకు వ్యాపారులకు మరిన్ని లాభాలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారు ఈరోజు పసుపు రంగు ధరించడం వలన
తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన శిరిడి సాయినాథుని ఆలయం దర్శించడం వలన శుభ ఫలితాలుంటాయి. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి పరిచయాలు పెరుగుతాయి, సంఘంలో గౌరవం ఉంటుంది, ఆస్తి వివాదాలు మీకు ఫేవర్గా ఉంటాయి, శుభకార్యాలలో మీరు ఈరోజు పాల్గొంటారు, పాత భాగ్యాలన్నీ వసూలు అవుతాయి, వ్యాపారులకు ఉద్యోగులకు మరింత అనుకూలంగా ఉన్నది. ఈ ధనురాశి వారు ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, ఉత్తర దిశ ప్రయాణాలు చేయడం వలన, షిరిడి సాయినాథుని ఆలయం దర్శించడం వలన, దత్తాత్రేయ స్వామి పూజలు చేయడం వలన శుభ ఫలితాలుంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారి సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది, విందు వినోదాలలో ఈరోజు పాల్గొంటారు, పనులలో ఉన్నటువంటి అవాంతరాలు తొలగుతాయి, స్థిరాస్తి వృద్ధి ఉంటుంది, నూతన విద్యా ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి, ఉద్యోగులైనటువంటి వారికి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, దైవం మీకు అండగా ఉన్నది. ఈరోజు పసుపు రంగు ధరించడం వలన, ఉత్తర దిశ ప్రయాణాలు చేయడం వలన, దత్తాత్రేయ పూజ చేయడం వలన శుభ ఫలితాలుంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పనులన్నింటిలో ఉన్నటువంటి ప్రతిష్టంభన ఆటంకాలు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి, సఖ్యతగా ఈరోజు గడపగలుగుతారు, దూర బిందు బంధువుల యొక్క కలయిక ఉంటుంది, దైవ దర్శనాలు ఆనందాన్ని కలిగిస్తాయి, ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా ఉంటాయి, వ్యాపారులకు ఉద్యోగులకు ఉన్న ఒత్తిడి తొలగిపోతుంది. ఈ కుంభరాశి వారు ఈరోజు నీలవర్ణం ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, బాబా ఆలయం దర్శనం వలన శుభ ఫలితాలుంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనుకోనటువంటి విధంగా ధనప్రాప్తి ఉంటుంది, ఏంటా బయట ఉన్నటువంటి అనుకూల వాతావరణం మిమ్మల్ని ఆనందంలో ముంచుతుంది, పనులన్నింటిలో అవాంతరాలు తీరిపోతాయి, వైద్య సేవలు సలహాలు సంప్రదింపులు ఈరోజు ఎంతైనా అవసరం, బంధువులను కలుసుకుంటారు, పాత మిత్రులను కలుసుకుంటారు, విందు వినోదాలలో పాల్గొంటారు, వ్యాపారులకు అనుకూల వాతావరణం ఉన్నది, విద్యార్థులు ఆశించిన ఫలితాన్ని పొందుతారు. ఈరోజు మీనరాశి వారు పసుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, ఈరోజు షిరిడి సాయినాథ ఆలయంలో స్వామివారి హారతిలో పాల్గొనడం వలన శుభ ఫలితాలు దక్కుతాయి. మంగళం మహతు. లోకా సమస్త సుఖినో భవంతు, మా కశ్చిన్ దుఃఖభాగ్ భవేత్. ఎవరికి దుఃఖమే ఉండవద్దు. సర్వే సంతు నిరామయా, ఎవరికి నిరాశ ఉండవద్దు. సర్వే భద్రాణి పశ్యంతు, సర్వే సంతు నిరామయా, లోకా సమస్త సుఖినో భవంతు. వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శుభోదయం.